ఇది ఏమనాలి ఇట్లాంటి సంఘటనలు ఎంత దారుణంగా ఉంటాయంటే కొడుకు కోడలు ఉన్నారు వాళ్ళు హ్యాపీ మంచిగా బతుకుతున్న అయితే గిఫ్ట్ షాప్ పెట్టుకొని పెన్ల మోడు వాళ్ళ ముగ్గురు పిల్లలు బతికేదంట ఏమైంది అంటే కొడుకు క్యాన్సర్ వచ్చి కొడుకు చచ్చిపోయిందంట కోడలు మిలిగింది కోడలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కొడుకు చచ్చిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రి కూడలిని రాణిస్తలేరంట మా కొడుకులు ఏంది నీవెందుకు అంటానంటే ఏమనాలి ఆ తల్లిదండ్రిని ఎంత మూర్ఖలు అని చెప్పాలా ఇప్పుడు పిల్లలు లేకపోయిన కోడల్నే ఉంచుకునేటువంటి చాలామంది అత్తమామలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముగ్గురు దు పిల్లలు ఉన్నారు ఆమె పాపం ఆమె భర్త సంవత్సరికం అప్పుడన్నా పిలుస్తారనుకుంటే పిలవకపోతే అథారిటీకి వచ్చి ఇంటి ముందు అలా సంవత్సరికం చేసుకుంటుందంట మొదటికి అదే గిఫ్ట్ షాప్ మూడు పెట్టిన గిఫ్ట్ షాప్ అని నడుపుకుంటా బతుకుతుందనంట అత్తమామ మీద డిపెండ్ కాకుండా కానీ అత్తమామ కోడల్ని ఆదరిస్తలేరంట సరే ఎన్ని కొట్లాటాలన్నా ఉండొచ్చు కొడుకే లేడు నా బిడ్ నా కొడుకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ ఆయన రక్తం ఉంది అని హక్కున చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రి ఆ అత్త మామ కోడల్ని దూరం పెట్టినరంట ఇంకా వాళ్ళని ఏమనాలి గిట్లాంటి వాళ్ళని ఏం చేయాలని కూడా అర్థం కాదు ఈ సంఘటన వచ్చేసి హుజురాబాద్లో చోటు చేసుకుందంట వరంగల్ జిల్లా ఎల్టతుర్తి మండలం జిలుగుల గ్రామానికి చెందిన రావుల మంజుల సురేందర్ దంపతుల కూతురు రవల్ని హుజూరాబాద్ చెందిన వీరగోని లచ్చమ్మ మొదలి దంపతులకు కుమారుడు శ్రవణ్కిచ్చి అయితే పెళ్లి చేసిన సో వీటి మీద చాలా కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది పాపం ముగ్గురు పిల్లలతో నానా తంటాలు పడుతుందంట ఈ ఆడపిల్ల ఆమెకు ముగ్గురు పిల్లలు అంట పాపం చిన్న పిల్లలు ఉన్నట్టున్నారు ఇంకా ఆ పిల్లడైతే తల్లి ఓడల్లో నుంచి కూడా బయటికి రాలే సో అట్లాంటి వాళ్ళని అత్తమామ దూరం పెట్టింది కొడుకే లేనప్పుడు మీరేం చేస్తార నాకంటే దాని అర్థమైంది ఆయన రక్తం పుట్టినటువంటి ఆయన రక్త సం రక్త సంబంధం రక్తం పంచుకు పుట్టిన పిల్లలు ఉన్నారు దాంతోపాటు ఆయనతోటి సంసారం చేసినటువంటి భార్య ఉంది కొడుకు లేకపోతే కోడల్ని కొడుకుగా భావించి ఆ పిల్లల్ని పెంచుకోవాల్సి ఆదరించాల్సినటువంటి అత్తమామ ఆమెను పాపం రోడ్డు మీద పెట్టినరంట సో ఇట్లాంటి వాటి మీద స్పందించాలి ఇట్లాంటి వాళ్ళకి న్యాయం అయితే జరగాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి